అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్ష్ మామ్స్ డైరీ. నేను మీ దివ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ హెయిర్ కట్ వీడియో చూపించాను కదా, ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో. ఆ హెయిర్ కట్ చేసిన తర్వాత నేను హెయిర్ స్టైలింగ్ చేసుకున్నాను, అది ఎలా చేసుకున్నాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి నేను వచ్చేసి ఒకటి యూజ్ చేశాను, అదేంటి ఈరోజు వీడియోలో చూపిస్తాను. అందుకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు కదా, నేనైతే లూజ్ హెయిర్ కింద వదిలాను. అండ్ నా హెయిర్ ఎలా ఉందో నా హెయిర్ కట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాదైతే కర్లీ హెయిర్, కర్లీ హెయిర్ని ఈ విధంగా చేశాను. దాన్ని ఎలా చేసుకున్నాను ఇంట్లోనే నేను మీకు చూపిస్తాను. దానికి వచ్చేసి నేను ఒకటి యూజ్ చేశాను, అదేంటంటే దీని నేమ్ నేను చెప్పడం కంటే ఫస్ట్ చూపిస్తాను దీన్ని. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి కాన్సెప్ట్ వన్ స్టెప్ ప్రీమియం హెయిర్ డ్రయర్ అండ్ స్ట్రైట్నర్ అండ్ హాట్ ఎయిర్ బ్రష్ ఇది. నేను దీన్ని యూజ్ చేసే నా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. ఇదేంటంటే 3-in-1 అని చెప్పవచ్చు. ఒకటి వచ్చేసి దీన్ని యూజ్ చేసి మీరు హెయిర్ డ్రై చేసుకోవచ్చు, అండ్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, అండ్ కర్లింగ్ కూడా చేసుకోవచ్చు. 3-in-1 అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రయర్ చేసి పని చేస్తుంది, అండ్ అదొకటే కాకుండా స్ట్రైట్నర్ చేసి పని కూడా చేస్తుంది. అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఇచ్చారు మనకి, చాలా బాగుంది. అండ్ దీన్ని మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్గా నా హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్, మరీ కర్లీ కాదు, నార్మల్గా కర్లీ హెయిర్. సో ఇప్పుడు వచ్చేసి నేను అది యూజ్ చేసి ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది హెయిర్ కట్ కూడా నేనే చేసుకున్నాను. ఎవరికైనా వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. యాక్చువల్గా ఈ బ్రష్ గురించి నాకు నా ఫ్రెండ్ చెప్పింది, తను యూజ్ చేసేది హైదరాబాద్లో ఉన్నప్పుడు తను నా కొలీగ్, తను యూజ్ చేసేది. నేనైతే నార్మల్గా హెయిర్ డ్రయర్ తీసుకుందాం అనుకున్నాను, ఏ బ్రాండ్ బాగుంటుందని చెప్పేసి నేను అడిగితే తన అంది హెయిర్ డ్రయర్ ప్లేస్లో నువ్వు ఇది తీసుకోవచ్చు కదా, నేను ఇది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఓన్లీ డ్రయరే కాదు, నువ్వు స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, కర్లింగ్ కూడా చేసుకోవచ్చు హెయిర్ది. సో ఇదైతే బాగుంటుంది, అంటే డ్యామేజ్ కూడా ఎక్కువ అవ్వదు హెయిర్ కూడా అని, కంపేర్ టు స్ట్రైట్నర్ ఇవన్నీ వాటితో పోలిస్తే చాలా తక్కువ డ్యామేజ్ అవుతుంది అని తను చెప్పింది. తనకి తను తీసుకున్న బ్రాండ్ గుర్తులేదు తనకి, అంటే తను చాలా మంత్స్ బ్యాక్ తీసుకుందంట, సో తనకి బ్రాండ్ గుర్తులేదు. సో నేను వచ్చేసి అమెజాన్కి వెళ్ళి నాకు కాస్ట్ పరంగా అన్ని రకాలుగా బాగుంది అండ్ రివ్యూస్ చూసుకుని నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత తనకి చూపిస్తే నాది కూడా సేమ్ బ్రాండ్, చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తనంది. అండ్ ఇది వచ్చేసి మనం స్ట్రైట్నర్తో కంపేర్ చేస్తే మనం 2000 రూపీస్ పెట్టిందే మంచి స్ట్రైట్నర్ అయితే రాదు. అంతగా పెట్టాక కూడా మనం స్ట్రైట్నింగ్ అనేది ఇంకా ఐరన్తో సమానమే కదా, హెయిర్ని ఐరన్ చేసినట్టే. సో హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది స్ట్రైట్నింగ్ చేసినప్పుడు, అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా. బట్ ఇది వచ్చేసి ఫ్రాంక్గా చెప్పాలి అంటే మనకి స్ట్రైట్నర్తో కంపేర్ చేస్తే ఒక 40% వరకు డ్యామేజ్ అవుతుంది. ఒక 100% తీసుకుంటే అందులో 40% వరకు ఇది డ్యామేజ్ ఉంటుంది స్ట్రైట్నర్తో కంపేర్ చేస్తే. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎక్కువగా నేను ఎప్పుడు హైలో పెట్టి చేయను, మొత్తం ఎప్పుడు చేసుకున్నా కూడా నేను లోనే పెట్టి చేస్తాను. నేను ఇది ఫిబ్రవరి మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇండియాలో ఉన్నప్పుడే కొనుక్కున్నాను, ఇక్కడ రావడానికి ఒక 20 డేస్ బ్యాక్ కొన్నాను నేను ఇది. ఇక్కడికి నేను ఆ బాక్స్ తీసేసి మరీ నేను తెచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా అది ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. నేనంటే ట్రాలీలో పెట్టి ప్యాక్ చేస్తాను కదా, బాగా టైట్ ప్యాకింగ్లో కూడా అది నీట్గానే ఉంది, వర్క్ అవుతుంది. ఆ కాస్ట్కి చాలా బెటర్ అది. సో మీరు బ్లైండ్గా వెళ్ళి తీసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళైతే. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్ఈడి లైట్స్ ఇచ్చాడు, చూసారా ఎల్ఈడి లైట్స్ ఇచ్చి ఇక్కడ మోడ్స్ ఒకటి ఇచ్చాడు, లో మోడ్ అండ్ మిడిల్ అండ్ హై. నేను ఎప్పుడు యూజ్ చేసినా కూడా లో మోడే యూజ్ చేశాను. ఈ లో మోడ్ వచ్చేసి మనకి డ్రయర్ కింద యూజ్ అవుతుంది, ఓన్లీ ఎయిర్ ఒకటే వస్తుంది లోపల నుంచి, అది ఆన్ చేసినప్పుడు ఎయిర్ వచ్చి మనకి హెయిర్ మొత్తం డ్రై చేస్తుంది. అండ్ అదొక్కటే కాదు, మనకి కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా లో మోడే యూజ్ చేశాను, ఎప్పుడు నేను మిడిల్కి వెళ్ళలేదు, హైకి కూడా వెళ్ళలేదు. అండ్ డ్యామేజ్ వచ్చేసి 0% అని చెప్తాను. నాకు ఇప్పటి వరకు నేను ఫెబ్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇప్పటిదాకా దానివల్ల అయితే నా హెయిర్ ఎలాంటి డ్యామేజ్ కాలేదు నాకు, అందుకే చాలా బాగా నచ్చింది. హెడ్ బట్ చేసి రాగానే వెంటనే నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను, అంటే తడి జుట్టు మీద, అంటే నేను డ్రై చేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు స్టైలింగ్ కూడా రెండు ఈక్వల్గా చేసేసుకుంటున్నాను. ఆ తడి జుట్టు మీద అయితే ఫాస్ట్గా అవుతుంది, అందుకని చెప్పేసి నేను వచ్చేసి 11 యూజ్ చేస్తున్నాను. చిక్క లాంటిది ఏమన్నా ఉన్నా వచ్చేస్తుందని చెప్పేసి, అంతకుమించి ఏం కాదు, మీకు నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా హెయిర్ మొత్తం చిక్కు తీసేసుకుని 2 పార్టీషన్స్ కింద చేసేసుకోండి హెయిర్ని.
ఈ టూ పార్టీషన్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక పార్టీషన్ తీసుకుని దాన్ని మళ్ళీ త్రీ పార్టీషన్స్ కింద చేసుకుని చేసుకోండి. సింగిల్గా చేస్తే మీరు డ్రై అయితే అయిపోతుంది, కానీ సింగిల్గా ఈ విధంగా చేసుకుంటే మీరు హెయిర్ని ఆరబెట్టుకోవడంతో పాటు హెయిర్ స్టైలింగ్ కూడా ఒక్కసారిగానే అయిపోతుంది. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను డైలీ. ఇంకా నేను చెప్పాలంటే నాకు సరిగ్గా చేయడం రాదు, నాకు సరిగ్గా చేయడం రాకపోయినా కూడా చాలా నీట్గా వస్తుంది. బాగా చేసుకునే వాళ్ళకైతే అది ఇంకా బాగా యూజ్ అవుతుంది. నా ఫ్రెండ్ చెప్పాను కదా, తను చాలా బాగా చేసుకుంటుంది. అంటే ఫ్రైడే టైంలో కొంచెం ఎలాగో ఆఫీస్లో అంటే అందరికీ తెలిసిందే కదా, కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి వస్తాం కదా. తను ఆ రోజు మాత్రం హెయిర్ చాలా వాల్యూమ్గా అనిపిస్తుంది, తన హెయిర్ చాలా అందంగా అనిపించేది. అండ్ సౌండ్ అది కూడా మనకి హెయిర్ డ్రయర్ ఎంత సౌండ్ వస్తుందో సేమ్ ఈక్వల్గా అదే సౌండ్లో ఉంటుంది. దీనికి కూడా నాయిస్ ఫ్రీ అయితే కాదు. అండ్ ఈ విధంగా మొత్తం అన్ని పార్టీషన్స్ కూడా చేసేసుకోవడమే. నేను వచ్చేసి త్రీ పార్టీషన్స్ కింద చేసుకుని చేసుకుంటున్నాను నా హెయిర్ బట్టి. మీరు కూడా మీ హెయిర్ బట్టి అన్ని పార్టీషన్స్ చేసి చేసుకోండి. మొత్తం హెయిర్ అంతా కలిపి అయితే చేయొద్దు, అలా చేస్తే సరిగ్గా అవ్వదు. ఎందుకంటే ఇది ఫుల్ స్ట్రైట్నర్ కాదు కదా, బ్రష్ కాబట్టి మీరు పార్టీషన్స్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అండ్ మీరు మీ హెయిర్ బట్టి పార్టీషన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ విధమైన హెయిర్ కట్ చేసుకుంటే ఆ హెయిర్ కట్ అనేది నీట్గా కనిపిస్తుంది మీరు ఇది యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను మీకు అది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే నాది ఒక సైడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా కలిపి చేసుకుంటున్నాను. పార్టీషన్స్ కింద చేసుకుని అయిపోయిన తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడా కలిపి ఒక్కసారి దాన్ని యూజ్ చేసి స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. అంగో మీకు క్లియర్గా కనిపిస్తుందా, ఇటువైపు చెయ్యని వైపు ఎలా ఉంది చూసారా, చేసాక హెయిర్ ఎలా అయిందో చూసారా. అండ్ అదొకటే కాదు, హెయిర్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది అది యూజ్ చేసినప్పుడు. అంటే అది యూజ్ చేసిన ఒక్కరోజే కాదు, మీరు మళ్ళీ మీ హెయిర్కి ఆయిల్ పెట్టేదాకా కూడా మీకు అది కంటిన్యూ అవుతుంది. నాకైతే నా హెయిర్కి అయితే అలా కంటిన్యూ అవుతుంది మరి. సో ఇప్పుడు నాకైతే ఒకవైపు ఫుల్ స్ట్రైట్నింగ్ అండ్ కర్లింగ్ చేసేసుకున్నాను, నేను తెలుస్తుంది కదా క్లియర్గా. ఇప్పుడు వచ్చేసి నేను వేరే వైపుది కూడా చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అదే విధంగా పార్టీషన్ చేసేసుకుని చేసేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఇది బ్రష్ కదా, ఏమవుతుందంటే మీరు ఒక వైపు చేస్తున్నప్పుడు ఆ బ్రష్ వాటి బ్రిసిల్స్ అవి వేరే దానికి పట్టేసి ఈ హెయిర్ లాగుతూ ఉంటుంది. ఇది సరిగ్గా అవ్వదు, అది సరిగ్గా అవ్వదు. ఈ విధంగా అయితే పైకి పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా అవుతుంది కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు వైపుల కూడా స్ట్రైట్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. నేను ఎప్పుడు ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ మీకు నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఇలా మీరు హెయిర్ డ్రై చేసేసుకున్న తర్వాత హెయిర్ అంతా మంచిగా కోమ్ చేసేసుకుని బ్యాక్కి మొత్తం హెయిర్ అంతా కలిపేసి మంచిగా ఒక బన్ కింద పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేసేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్ చేసేసి ఒక బన్ కింద పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫుల్ స్ట్రైట్నింగ్ చేయట్లేదు హెయిర్ని, నాకు ఎలా అంటే లైట్గా పెద్ద కర్వ్స్ కింద కావాలన్నట్టుగా నేను చేసుకున్నాను ఇప్పుడు హెయిర్ స్టైల్, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఈవెన్గా అయ్యి రెండు వైపులా కూడా ఈవెన్గా అయ్యి ఆ కర్వ్స్ అవి చాలా నీట్గా కనిపిస్తాయి. నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎంతసేపు అవసరం లేదు, జస్ట్ పెట్టేసి వదిలేయండి, తర్వాత తీసేయండి, చాలా నీట్గా ఉంటుంది. చూసారా కర్వ్స్ అవి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. స్టార్టింగ్లో నా హెయిర్ చూపించాను కదా మీకు, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. అండ్ అదొకటే కాదు, షైనింగ్ కూడా ఉంటుంది హెయిర్. అండ్ ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను, నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఫ్రంట్ కొంచెం బ్యాంగ్స్ టైప్ ఉంటాయి కదా, ఫోంక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి నీట్గా మీకు అలా లూజ్ హెయిర్ వదిలేసినప్పుడు నీట్గా కనిపించాలి ఆ స్టెప్స్ అవన్నీ అంటే మాత్రం దాని హెయిర్ని ఇలా ఫ్రంట్కి ఆ ఫోంక్స్ అన్ని ఫ్రంట్కి కోమ్ చేసేసుకుని ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్నింగ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి ఇందాకటికి ఇప్పటికీ కూడా మీరు. అండ్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది, నా హెయిర్ అయితే ఇలా ఉంది. మీరు ఫస్ట్లో నేను చూపించిన హెయిర్కి ఇప్పటి హెయిర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. చెప్పాలంటే నాకు ఇంకా సరిగ్గా చేసుకోవడం రాదు, మంచిగా చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఎంత వాల్యూమ్గా అనిపిస్తుందో చూసారా హెయిర్. ఇందాక ఇలా అనిపించిందా, వెయిట్గా అనిపించలేదు కదా నా హెయిర్, ఇప్పుడు వెయిట్గా అనిపిస్తుంది. అంటే ఇలా పట్టుకునేసరికి కొంచెం బౌన్సీగా కూడా ఉంటుంది హెయిర్ అది కూడా, అండ్ షైనింగ్ కూడాని. అండ్ పోనీటైల్ పెట్టుకుంటే మీరు ఏ హెయిర్ స్టైల్ చేయించుకుంటే అది మంచిగా రిప్రజెంట్ అవుతుంది ఆ స్టెప్స్ అవన్నీ కూడా. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, మీ హెయిర్ ఇంకా మంచిగా రిప్రజెంట్ అవుతుంది.
అండ్ నచ్చింది కదండి మీకు ఇది. మీకు కనుక ఇది కావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్లో పెట్టండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని. అవసరమైతేనే ఇస్తాను, లేదంటే లేదు. మీరు కమెంట్స్ పెట్టడం బట్టి చూస్తే ఎంతమంది చూసారు నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా, మీరు కమెంట్స్ పెట్టేసరికి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ముందైతే ఇవ్వను, కావాలంటే అడగండి, అప్పుడే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 700 చేంజ్ పడింది. కాస్ట్ కూడా చాలా తక్కువనే చెప్పొచ్చు అండ్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాను, మీరే చూసుంటారు, మీకు డైరెక్ట్గానే చూపించాను. సో మీరైతే కావాల్సితే చెప్పండి, లింక్ అప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.